హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు నేను అలజందుల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. టేస్టీ టేస్టీ అలజందుల కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుంది. దానికి ఏమేమి కావాలో చూద్దాము. ఒక 5 అవర్స్ నానబెట్టిన అలజందలు, 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న టమాటోస్, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పోపుకి ఆయిల్, సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా, పోపు దినుసులు, 1 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి. మిర్చి ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది, కూరలో రుచిగా ఉంటాయి. సన్నగా తరిగిన కొత్తిమీర ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుందాం. ఇది చిన్న ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటే తొందరగా అయిపోతుందండి కూర. తిరుగుమూతకి 1 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. 2 మిర్చి, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని పోపు కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం లైట్గా ఫ్రై అవ్వగలండి. తర్వాత కొంచెం పసుపు, కట్ చేసుకున్నాం మిర్చి, టమాటో ముక్కలు అన్నీ వేసి ఒకసారి కలిపేసుకుని 1 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు నానబెట్టిన అలచందలు వేసేసుకుందాం. అలచందలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, మొత్తం కలిపాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ పోసి 3 విజిల్స్ రానివ్వాలన్నమాట. మనకప్పుడు అలచందలు అన్ని చక్కగా ఉడికిపోతాయి. అలజందులు అలా చక్కగా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి 1 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం, గరం మసాలా మొత్తం కలిపేయండి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసి 2 మినిట్స్ కుక్ అవ్వాలి. కూర రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టేస్టీ టేస్టీ అలచందల కూర రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి.